2022-23 ఇచ్చింది 32,000 కోట్లు. ఇది ప్రొవిజనల్ మాత్రమే. సో అది పెంచింది ఎక్కడ? ఇవన్నీ దీంట్లో అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ ఉన్నాయి. ఏది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి, స్పెషల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఫైనాన్స్ కమిషన్ ఉంది, జిఎస్టీ కంపెన్సేషన్ ఉంది, ఇలా అన్ని ట్యాక్సులు కలుపుకుంటే వాళ్ళు ఇచ్చిన నిధులు ఇవ్వరు. వాళ్ళు ఏమంటారు, మేము ఇన్ని నిధులు ఇచ్చిన నిధులు ఇస్తే మేము ఇచ్చిన నిధులు ఎంత, మీరు ఇచ్చిన నిధులు ఎంత అని చెప్పి పదే పదే మనం చెప్తూనే ఉంటాం. మీరు రూపాయి ఇస్తే మీరు 50 పైసలు ఇచ్చింది అంటూ మేము అంటున్నాం. మీరు నిన్న అమిత్ షా లాస్ట్కి ఏమన్నాడు, మేము బీజేపీ ప్రభుత్వం ఇక్కడికి వస్తే ఇక్కడికి ఈ రాష్ట్రంలో కలెక్ట్ చేసిన రూపాయికి 5 పైసలు ఇస్తా అంటాడు. మీరు 21 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రూపాయికి 5 పైసలు ఇచ్చిండ్రా? అక్కడ రూపాయి 70 పైసలు, 65 పైసలు, 75 పైసలు ఇచ్చి ఉంటారు. మాకైతే 50 పైసలు దాటలేదు అని మేము చెప్తున్నాం. ఎక్కడైనా దాటిందన్న, ఏ సంవత్సరం ఒక దాటిందో చెప్పి చూపెట్టమని ముస్లిం రిజర్వేషన్ బిల్ గురించి కూడా మాట్లాడేది. మీ అందరికీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% ముస్లిం రిజర్వేషన్ బిల్ పెడితే దాన్ని మనం పెంచి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత పార్లమెంట్ పంపిస్తాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. వీళ్ళు ఏమంటారు, అది రద్దు చేస్తాము, రద్దు చేసి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుతా అంటారు. ఎస్సీ ఎస్టీలకు పెంచామన్నాం, వీళ్ళకి పెంచామన్నాం, మనం ఒక స్కీమ్ ప్రకారం చేస్తూ పోతాం. ఎంత జనాభా ఉంది, జన సమీకరణ చేస్తూ జనాభా లెక్క మీద దాని లెక్క చేసుకుంటూ అవన్నీ చేస్తూ పోతాం. వీళ్ళు లెక్కలేంది అసలు, మనము వాళ్ళ జనాభా ఎంత ఉంది, రిజర్వేషన్ ఎంత చేయాలి, మనం లెక్కలు చేస్తుంటే వాళ్ళే ముస్లిం రిజర్వేషన్ నిర్దేశిస్తారు. అయితే ఏ బేసిస్లో మాట్లాడాలంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఇంకా వేరే రీజన్ వరకు ఉంటుంది.